Hi friends, well, this is Jessu motovlogs. Welcome to my YouTube channel. Today's video is that I am helmet and mount fixtures. I am going to mount this mount. ఇది నేను అమౌంట్ హెల్మెట్ కి మౌంట్ చేసి నేను మొబైల్ మౌంటింగ్ తో మొబైల్ బ్లాగింగ్ చేస్తానన్నమాట మొబైల్ బ్లాగ్ మోటో బ్లాగింగ్ ఇదిగో మళ్ళీ అలాగే మనకి దీనికి తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే మనకి హెల్మెట్ కి ఒకటి మౌంట్ చేస్తానని చెప్పాను కదా ఇది ఒకటి నాలుగు ఒకసారి అన్నమాట మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే ఇది మనకు కావాల్సిన అయితే ఇవన్నమాట ఇది మనకు తెలుసు బ్లూ ఆర్మ్ నుంచి తీసుకున్నాం ఇదైతే నా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలోనూ నేను యాక్షన్ కెమెరా తీసుకున్నాను కదా లో కాస్ట్ లో యాక్షన్ కెమెరా ఇది తీసుకోవడం నాకు ఇది ఒక చిన్న ఫన్నీ ఎక్స్పీరియన్స్ అనుకో అవింది అనుకోండి కానీ దానికోసం ఆ తీసుకున్నందుకు నాకైతే చాలా మౌంట్లు వచ్చినాయి అప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ మౌంట్లు అనేవి చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట ఇవి కావాల్సినవి మనకి ఇవన్నీ ఈ క్లాత్ ఏంటంటే మనం ఇది ఇక్కడ చూపిస్తున్నాగండి మీకు ఒకసారి ఇక్కడ ఇలా స్టిక్ చేస్తాను అన్నమాట ఈ పాయింట్లో దీన్ని కాబట్టి మనం చేసి దాంట్లో మనం ఇది మనకి ఎలాగో లిక్విడ్ లేదు కాబట్టి శానిటైజర్ చేసి శానిటైజర్తో కొద్దిగా క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ చేస్తే అక్కడ మనకి అది మౌంట్ స్టిక్ బా డబుల్ టేప్ బాగా అంటుకుంటుంది అనమాట ఇది ఇది చూడండి మీరే చూడండి యూజ్ టైమ్ వన్ టైమ్ యూజ్ ఓన్లీ ఫ్రమ్ ద బెస్ట్ రిజల్ట్ బిఫోర్ డస్ట్ ఫ్రమ్ హెల్మెట్ సర్ఫేస్ బిఫోర్ స్టిక్కింగ్ ఓకే మీరు ముందు అంటించి దగ్గర బాగా క్లీన్ చేసి అంటించమన్నాడు అనమాట ఓకే అయితే ఇప్పుడు ఇది మౌంటింగ్ అని ఎలా చేసేదని చూపిస్తాను మీకు ఓకే లెట్స్ గో ఓకే ఇప్పుడు ఫస్ట్ అప్లై అయితే ఇది మనం ఇలాగ అనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో ఈ స్ట్రిక్ లైన్ ఉంది కదా ఈ లైన్కి దీనికి కరెక్ట్గా ఫిట్ అయ్యేలా ఇలా మౌంట్ చేస్తాను ఇలాగా కరెక్ట్గా అన్నమాట ఈ స్ట్రాప్కి కిందకి వెళ్ళకుండా ఇలా మౌంట్ చేస్తాను ఇలాగా ఒక లేదు అనుకుంటే మనం ఇలాగ మౌంట్ చేసుకోవచ్చు బట్ ఇలా మౌంట్ చేస్తుంది కిందకి వెళ్ళిపోతుంది ఇలా మౌంట్ చేయడం వల్ల అయితే నాకు ఇలా మౌంట్ చేస్తానంటే చాలా బాగుంటుంది అనుకో కాబట్టి నాకు ఇది కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఇదిగో ఇలా అయితే ఈ విధంగా కింద అడ్జస్ట్ కూడా ఇలా చిన్న గ్యాప్ వచ్చేలాగా ఇలా మౌంట్ చేస్తాను ఈ విధంగా కాబట్టి నేను ఇక్కడ మౌంట్ చేసే ప్లేస్లో ఫస్ట్ శానిటైజర్తో క్లీన్ చేస్తాను క్లాత్ స్మూత్ క్లాత్ తీసుకొని ఎక్కడైతే క్లీన్ చేస్తారో ఆ ప్లేస్లో కొంచెం క్లీన్ చేయండి ఎందుకంటే ఇందులో నాలుగాలు కలుస్తుంది కాబట్టి మనకి క్లీనింగ్ బాగుంటుంది ఓకే ఇదిగో క్లీన్ అయితే చేశాను ఇప్పుడైతే దీన్ని మనం స్టిక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేప్ని తీయం టేప్ని మనం కొద్దిగా నీట్గా తీసుకోవాలన్నమాట తీయం టేప్ని కొద్దిగా క్లియర్గా నీట్గా కొంచెం ఇబ్బందిగానే ఉంది మనకంటే మౌంట్ని తీసేసాను ఒక్కసారి ఇబ్బంది ఓకే తీసేసాను అనమాట ఇప్పుడైతే కరెక్ట్గా అంటించాలి చూడండి మీకు అంటిస్తున్నాను ఈసారి రాంగ్ అంటించాను సరే ఇక్కడ అనుకుంటున్నాను మా ఇంటి కొంచెం చేసి
ఓకే ఒకసారి చూస్తున్నాను నా క్లారిఫికేషన్ కోసం నేను చూస్తున్నాను అనమాట కొంచెం డీట్ అయినా మనకి చాలా ఇబ్బంది అయిపోతే అయిపోయింది గట్టిగానే అంటుకుంది అని అనుకుంటున్నాను ఓకే గట్టిగా అయితే బాగా గట్టిగా అంటుకునేదని అయితే అనుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే నేను మైక్ సెటప్న ఈ జే మౌంట్ ఈ యాక్షన్ ఈ మొబైల్ మౌంట్ అని పెట్టి మొబైల్ ఎలా మౌంట్ చేస్తాను అనేది ఒక వీడియో చేసి తర్వాత మనకు రోడ్ పాయింట్లో వ్యూ అంతా ఎలా ఉందనేది కూడా ఒక చిన్న అలా బయటికి వెళ్ళి అరౌండ్ వేసి చూపుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన జే మౌంట్ ఇక్కడ పెడతాం మనం తీసుకుని జే మౌంట్ ఆల్రెడీ అయితే నేను ఇది ఫిక్స్ చేసేసాను ఆల్రెడీ చూపిస్తాను ఒకసారి ఆల్రెడీ అయితే దీని పేరు ఏమంటారు అయితే మనకు ఐడియా లేదు. కంపల్సరీ మెయిన్గా మొబైల్తో మౌంట్ చేయాలంటే కంపల్సరీ ఇది ఉండాల్సిందే ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇదైతే మౌంట్ చేసి ఓకే టైట్ చేసాను తర్వాత మన మొబైల్ని ఇందులో పెడదాం. నేనైతే ఈ మొబైల్ మౌంట్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను మొబైల్తో మోటో బ్లాగింగ్ చేయడానికి అని అలా అనుకునే వాళ్ళందరికీ అయితే ఈ మౌంట్ అయితే బా ఈ మౌంట్ ఈ యాక్షన్ ప్రో మౌంట్ అయితే బెస్ట్ అంటాను అంటే చాలా బెస్ట్ అన్నమాట. ఇదైతే మనకి ఈ మొబైల్స్కి కానీ ఇలా పెట్టుకోవడానికి యాక్షన్ ఇలా మోటో బ్లాగింగ్ చేద్దాం మొబైల్తో సింపుల్ బడ్జెట్గా అన్నట్టు అనుకునే వాళ్ళకి అయితే ఈ మౌంట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ మౌంట్న ఈ మైక్ ఇదైతే మనకి తెలిసిందే బటన్స్కి ప్రెస్ అవ్వకుండా సైడ్కి పెట్టి ఫుల్గా టైట్ చేసేసుకున్నామంటే మొబైల్ కొంచెం ఫుల్ సేఫ్ జోన్లో ఉంటుంది అన్నమాట. తర్వాత మైక్ కూడా అయితే ఈ నేను తీసుకున్న కాస్ట్లో ఈ మోనోక్లోన్ మైక్ అనేది చాలా బెస్ట్ మైక్ అన్నమాట. ఈ మైక్ కూడా దీనికి సెటప్ చేస్తాను ఇప్పుడు. ఓకే అయితే తీసుకున్నాను కదా దీనికి మౌంట్ చేస్తున్నాను చూడండి ఓకే మొబైల్ అయితే మౌంట్ చేసాను కొంచెం దీని ఫేసింగ్ అనేది ఇలాగా ఉంది అంటే ఇంకా మన ఇష్టం ఇది మనం సెటప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మొబైల్కి. ఓకే ఓకే కొంచెం అనేది ఇది అయితే లూజ్ కొంచెం ఈ బ్లూఆర్మర్ మౌంట్ కూడా చాలా బెస్ట్ అన్నమాట. ఇది అసలు చాలా టైట్గా పట్టుకుంది నాకు చాలా టైట్గా ఉంది హెల్మెట్కి చూడండి మీరే ఎగ్జాంపుల్ అయితే. ఇంకా బైక్ మీద మనకి ఇది మనం ఇంటి కింద అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది ఇది అడ్జస్ట్ చేసుకొని ఇదంతా మీరు చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇప్పుడైతే మైక్ సెటప్ చూపిస్తాను మీకు మైక్ సెటప్ అనేది ఓకే మనకి ఇయర్ఫోన్ పిన్ ఇటువైపు ఇచ్చాడు కాబట్టి మనం మైక్ అనేది ఇక్కడ సెట్ చేస్తాను ఇది అలా సెట్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు మైక్ సెట్ చేసుకునే ముందు ఇయర్ఫోన్ పిన్ని మైక్ని పిన్ని మొబైల్కి పెట్టేసి తర్వాత ఈ పక్కన ప్యాడింగ్స్ నాకైతే ప్యాడింగ్ రిమూవబుల్ ప్యాడింగ్స్ అన్నమాట ఈ రిమూవబుల్ ప్యాడింగ్స్ని నేను సింపుల్గా
సింపుల్గా మనం కొంచెం మైక్ ఈ మాత్రం గ్యాప్ వదిలేసుకొని ఈ ప్యాడింగ్ సైడ్లోకి పెట్టేస్తాను అనమాట. చూడండి, ప్యాడింగ్ సైడ్లోకి పెట్టేస్తాను. పెట్టేసి ఈ ప్యాడింగ్ దీనికి ఒకసారి పాస్ చేయరా, రెడీనా? ఇదిగో సెట్ చేసుకున్నాను ప్రాపర్గా. నాకు ఎలాగో చిన్న మౌంట్ ఇచ్చాడు కాబట్టి నా హెల్మెట్కి ఇది చిన్న మౌంట్ మీద పెట్టేస్తా. ఓకే, ఇదే నా మొబైల్ మౌంటింగ్ అయితే మోటో బ్లాగింగ్ సెటప్ అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది మొబైల్తో. ఓకే, ఇప్పుడైతే ఈ వాయిస్ ఎలా వస్తుంది అనేది, వాయిస్ వస్తుంది ఎలా వస్తుంది అనేది, రోడ్ వ్యూ పాయింట్ ఎలా వస్తుంది అనేది మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఫోను వాయిస్ ఎలా వస్తుంది అలాగే వీడియో ఎలా వస్తుంది అని చూద్దాం. విండో ఐస్ అలాంటిది ఏమైనా వస్తున్నాయేమో అన్నీ చూద్దాం అనమాట. నాకైతే బాగానే వస్తుంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే హెల్మెట్ని నేను కిందకి చూస్తుంటే యూ కిందకి చూపించేస్తుంది. అక్కడ కొద్దిగా హెడ్ పైకి తెలిచి నడపాలన్నమాట, అప్పుడే ప్రాపర్ యూ వస్తుంది. ఇలా నడపాలంటే కొంచెం టాస్క్ తప్పదు వీడియో కోసం అనమాట. ఇంకేం చెప్పాలంటే మైక్ అనేది ఎలా వస్తుందో అది కూడా, ఆడియో అనేది ఏంటనేది ఫుల్ క్లారిటీగా అనేది ఒకసారి చూడాలన్నమాట. విండ్ నాయిస్ లాంటిది ఏమైనా వస్తుంది అన్నది చిన్న ఫీలింగ్ ఉంది, చూద్దాం. సార్ నుంచి అయితే నేను ఇది ఈ కెమెరా సెటప్తోనే బ్లాగ్స్ వీడియోస్ రైడ్స్ అన్నీ చేస్తాను యాక్షన్ క్యామ్ కొనే వరకు. అంతవరకు కానీ ఇంకా వీడియో క్లారిటీ అంటే మాత్రం అంత ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే వీడియో షేక్ అనేది కూడా వచ్చేస్తుంది. షేక్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే గూగుల్ ఫొటోస్లో స్టెబిలిటీ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చు. ఇది మా ఊరు వాటర్ క్రాసింగ్ అనమాట. ఇది ఒక అప్, ఇది మౌంటైన్ అనమాట. ఇది ఒక అడ్వెంచర్స్ చేయాలి దీని మీద మనం, సాహసమనే చెప్పాలి. చూసారు కదా, ఒక అడ్వెంచర్స్లా ఉంది. అలాగే ఒక స్పీడ్గా వెళ్ళిన తర్వాత ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. స్పీడ్గా వెళ్తే మాత్రం ఎయిర్ నాయిస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. స్పీడ్గా వెళ్తే అన్నమాట ఇదన్నమాట వ్యూ. చూడండి ఎంత ఎలా వస్తుందో. కానీ ఇవన్నీ మంది పచ్చటి పొలాలు అన్నమాట. మాది ఏజెన్సీ కావడం వల్ల సెంటర్లో నుంచి అని చూస్తే నాలుగు వైపులు కొండలు కనిపిస్తాయి నీట్గా. మీకు ఎలా కనిపిస్తుంది లేదు కానీ అయితే ఇంకా ఇదంతా పొలాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే మాత్రం లొకేషన్ ఆసమ్గా ఉంటుంది ఇదంతా. రాజమంగ్ రూట్ అన్నమాట ఇదంతా. మీకు ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే చాలా చెప్పాలి కానీ అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోలేము. అది పక్క నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఆడియో క్వాలిటీ కానీ వీడియో అంతా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మరికొన్ని వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ జెస్సు మోటో బ్లాగ్స్ మీరు ఫాలో చేస్తారనుకుంటూ సైనింగ్ ఆఫ్ జెస్సు మోటో బ్లాగ్స్ వచ్చేదవా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లూ ఆర్మ్ మౌంట్ గురించి అయితే చెప్పలేదు కదా. బ్లూ ఆర్మ్ మౌంట్ అయితే మాత్రం ఎక్సలెంట్ మౌంట్ అనమాట.
హెల్మెట్ కి సింపుల్ గా స్ట్రాప్ చేసి అంటించుకుంటే చాలు. ఇప్పుడు ఎంత చాలా ఇవంత సెటప్, మొబైల్ మౌంటింగ్ అన్నిటిని కూడా చక్కగా ఉందన్నమాట. నేనైతే ఎక్కడ ఊడిపోయా స్ట్రాప్ పడిపోతుందేమో ఫోన్ అనుకున్నాను, కానీ ఇది చాలా బాగుంది అన్నమాట బ్లూఆర్మ్స్. ఓకే, ఈ బ్లూఆర్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.